वरंगल वेस्ट बीआरएस अभ्यर्थी गौरवनील श्री विनय भास्कर गारु वरंगल ईस्ट नियोजक अभ्यर्थी गौरवनील श्री नरेंदर गारु मान्य मंत्रिवर्युलु श्रीमती सत्यवती राठोड़ गारु पार्लमेंट सभ्युलु गौरवनील पसनूर दयाकर गारु मन राष्ट्र शासन मंडली उपाध्यक्षुलु गौरवनील श्री बंडा प्रकाश गारु गौरव एमएलसी बसवराज सारय गारु बीआरएस तेलंगाणा उद्यम व्यवस्थापक नायकुलु मन राष्ट्र शासन सभा माजी स्पीकर प्रस्तुत एमएलसी श्री मत्सूदनाचारि गारु खादी बोर्ड चेयरमैन श्री एमडी मौलाना गारु कॉर्पोरेशन चेयरमैन बोल्लम संपत् कुमार गारु मरो कॉर्पोरेशन चेयरमैन श्री नागूर्ल वेंकटेश्वरराव गारु नगर मेयर गुंडू सुधाराणि गारु कुडा चेयरमैन सुंदरराज गारु डीसीसीबी चेयरमैन मार्नेनि रवींद्रराव गारु कुडा माजी चेयरमैन श्री मर्री यादव रेड्डी गारु गौरवनीयुलु पेद्दलु माजी मंत्रिवर्युलु श्री पोन्नाल लक्ष्मय्य गारु डिप्यूटी मेयर श्री रिज्वाना शमीम गारु डीसीएमएस चेयरमैन रामस्वामी नायक गारु रैतु जिल्ला कोऑर्डिनेटर ललिता यादव गारु गौरवनील सहोदर रेड्डी सीनियर नायकुलु गारु करिमिल्ल बाबुराव गारु तार्लपल्लि जनार्दन गौड् गारु राकेश रेड्डी गारु अच्च विद्यासागर गारु श्रीमती पद्मावती माजी एमएलसी गारु वेदिकनु अलंकरिंचिन नगर कॉर्पोरेटर्लु पार्टी नायकुलु सभलो आसीनुलैन अन्नदम्मुलकु अक्कचेल्लेलकु अंदरिकी ना नमस्कारं। తెలంగాణ చరిత్ర యొక్క వైభవానికి 1000 ఏళ్ల తెలంగాణ చరిత్రకు సాక్షిభూతంగా ఉన్నటువంటి ఈ వరంగల్ వీరభూమికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను। తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు ఈ వరంగల్ పట్టణమే వేదికగా నిలిచింది। అతి భారీ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమంలో ఈ వరంగల్ నగరంలోనే జరిగింది। భద్రకాళి మాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నాం। అమ్మవారికి కిరీటధారణ చేసి నేను మొక్కు కూడా చెల్లించుకున్నా। అన్నిటికన్నా మించి వరంగల్కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఏందంటే రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టడం తరువాత మిషన్ కాకతీయ అని చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి పేరు పెట్టడం కాకతీయ రాజులకు తెలంగాణ ప్రజలు అర్పించిన నిజమైన నివాళి అని సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను। ఉద్యమాన్ని నేను తలకెత్తుకున్న సందర్భంలో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రజాకవి కాలోజీ గారికి నాకు ఆ రోజు అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి ఈ రోజు నేను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఉన్నాను। మిత్రులారా మీ అందరికీ నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా। ఇప్పటిదాకా ప్రతి సభలో నేను చెప్తూ వచ్చాను ఇది నా 95వ సభ ఎన్నికలలో। మన దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియనే ఉన్నది కానీ ఆ ప్రక్రియలో రావాల్సినంత పరిణతి ఇంకా రాలేదు। ఏ దేశాలలో ప్రజాస్వామ్యం బాగా పరిణతి చెందిందో అక్కడ ఫలితాలు చాలా గొప్పగా ఉన్నాయి। అది బం చెప్పాలి। ఏ దేశాలలో అయితే ప్రజాస్వామ్యం బాగా పరిణతి చెందిందో అక్కడ మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి। ప్రజలకు కూడా మంచి మేలు జరుగుతా ఉంది। ప్రజాస్వామ్య పరిణతి అంటే ఏంది అని మీరు అనుకోవచ్చు। ఎలక్షన్లు వస్తాయి ఏం జరుగుతది పార్టీకి ఒక మనిషి నిలబడతాడు। వరంగల్ వెస్ట్ నుంచి వినయ భాస్కర్ గారు ఈస్ట్ నుంచి నరేందర్ గారు నిలుచున్నారు। కాంగ్రెస్ కూడా ఎవలోవలు ఉంటారు। కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవలోవలు ఉంటారు। బీజేపీ నుంచి కూడా ఎవలోవలు ఉంటారు। అట్లనే జర్సేప్ నాయకత్వం బంద్ చేయాలి। ఇండిపెండెంట్ కూడా ఒకలో ఇద్దరు ఉండొచ్చు।
తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. అభ్యర్థుల గుణము ఘనము, ఆయన గెలిస్తే ఏం చేస్తాడు, ఇప్పటిదాకా గెలిపిస్తే ఏం చేసిండు, తప్పకుండా మీరు విచారించాల్సిందే. అంతకంటే చాలా ముఖ్యంగా వాళ్ళ వెనకాల పార్టీలు ఉంటాయి, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు ఆలోచించాలి. ఆ పార్టీల యొక్క నడవడిక, ప్రజా బాహుళ్యం గురించి, ఆ పార్టీల దృక్పథం, ఏ ప్రజల ఎడల ఆ పార్టీకి ఉన్నటువంటి విధానం, ఇవి కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకోసం చెప్తున్నా నేను ఈ మాట అంటే, ఇప్పుడు ఎల్లుండి 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3వ తారీఖున లెక్క పెడతారు, అక్కడ దుకాణం అయిపోతుంది అని మీరు అనుకుంటారు. కానీ దుకాణం అప్పుడు అయిపోదు, దుకాణం సురువైతుంది. ఎందుకంటే రాబోయే 5 ఏళ్ల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తును, వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల భవిష్యత్తును, మన తలరాతను రాసే 5 ఏళ్ళు అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఎవరు గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అందువల్ల పార్టీల చరిత్రలు కూడా మీరు తప్పకుండా పరిశీలన చేయాలి. వాళ్ళ గుణగణాలు ఏంది, మంచేది చెడ్డేంది చూసి, రాయి ఏదో రత్నం ఏదో మీరు నిర్ణయించి మంచి పద్ధతిలో ఓటేస్తే మేలు జరుగుతుంది. ఉన్న ఈ కొద్ది సమయంలో నేను చెప్పే ఈ 4 మాటలు మీరు ప్రశాంతంగా విని మీ బస్తీలకు వెళ్ళిన తర్వాత మీరు చర్చ జరపాలని ప్రజలతో నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తెలంగాణ ప్రజల యొక్క హక్కులు కాపాడడం కోసం. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించింది, ఇక్కడ అక్కడ ఢిల్లీలో ఇక్కడ, మరి ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పరిపాలన చరిత్ర, ఇప్పుడు టీఆర్ఎస్లో 10 ఏళ్ల పరిపాలన చరిత్ర. ఒకసారి మీరు బేరీజ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి ఇప్పుడు నాకు అర్థం కాదు. ఏం జరిగింది ఇందిరమ్మ రాజ్యంలో? ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టే అవసరం ఏముండే, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చే అవసరం ఏముండే? ఇందిరమ్మ రాజ్యంలో సగం కాలిన కడపలే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీయే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లే కదా, కాల్చివేతలు కూల్చివేతలే కదా, ఉపాసంతో ప్రజలు ఉన్నదే కదా. మళ్ళా పాత చరిత్ర తెచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటుంది ఎట్లున్నదంటే, ఓ పెద్ద మనిషిని ఇంట్లో తద్దినం ఉన్నదని భోజనాన్ని పిలిచాడు, మంచిగా కడుపు నిండా తిని మీ ఇంట్లో రోజు ఇట్లే జరగాలని దీవెన పెట్టినాడు. అంటే అట్లున్నది వీళ్ళ కథ. ఇలా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చేస్తాం, మళ్ళీ ఎమర్జెన్సీ చేస్తాం, మళ్ళీ చీకటి రాజ్యం చేస్తాం, ఇదా కావాల్సింది ప్రజలకు. అందువల్ల అందుకని నేను మిమ్మల్ని కోరేది, పార్టీల యొక్క నడవడిక, పార్టీల యొక్క దృక్పథం, పార్టీల చరిత్ర కూడా తప్పకుండా మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాంతోనే మనకు మంచి మేలు జరుగుతుంది. మీరందరు చూస్తూ ఉన్నారు మీ కళ్ళ ముందరనే, కాంగ్రెస్ రాజ్యంలో 200 పెన్షన్ ఇచ్చి మీరు బతుకుపోమని చెప్పినారు. 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము హైదరాబాద్లో కూర్చుని చర్చ చేస్తూ ఉన్నాం, అసలు ఈ పెన్షన్ అనేది ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్ ఎందుకు ఇస్తారు పెన్షన్లు, పనిలేకి ఇస్తారా, లేకపోతే దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా అని నేను అడిగిన. మీరు ఏం కోరుతుంది సార్ అన్నారు. ఏం లేదు, సమాజంలో కొంతమంది అనుకోకుండా మన సాటి బిడ్డలే, సాటి మనుషులే విధివంచితులు అవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకొక అమ్మాయికి భర్త వదిలేస్తే ఒంటరి మహిళ కావచ్చు. కొంతమంది ముసలి వాళ్ళు అయితే వాళ్ళకు ఆలనా పాలన ఉండవచ్చు లేకపోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఇవాళ మనం మంచిగున్నాం దేవుని దేవాలయ, ఈరోజు దాకా అమ్మవారి దేవాలయ బాగున్నాం. రేపు ఒక కాలు చేయి మనది కూడా ఒక యాక్సిడెంట్ అయితే ఇరిగిపోవచ్చు, మనకు కూడా అంగవైకల్యం రావచ్చు, చెప్పలేం భగవంతుని దయ. మరి అటువంటప్పుడు వీళ్ళు ఎవరైతే విధివంచితులు ఉన్నారో వాళ్ళు మన సాటి మనుషులే, మన సమాజంలో భాగమే. కాబట్టి వాళ్ళను ఆదుకునేది అర్థవంతంగా ఉండాలి, కానీ ఈ 200 ఏదో మొక్కుబడిగా ఇచ్చి ఇది పెన్షన్ అంటే కాదు అని నేను చెప్పిన. వాళ్ళేమన్నారు, మీకు ఏం కోరుతుంది సార్ అన్నారు. నేనేం చెప్పినంటే మనం ఎవరికైతే పెన్షన్ ఇస్తామో వాళ్ళు 2 పూటల బిర్యానీ తినకుండా పర్వాలేదు, కానీ పప్పు పులుసు తిని వానికి మోతాదు లేకుండా ఉండాలి అని చెప్పిండి. అప్పుడు అంతా లెక్క కట్టిరు అధికారులు, లెక్క కట్టి చింతపండుకి ఇంత అవుతుంది, పప్పుకి ఇంత, ఉప్పుకి ఇంత అని లెక్క పెట్టి 600 అయితే సరిపోతుంది సార్ అన్నారు. నేను మీ అందరికి మనవి చేస్తాను, నేను చెప్పిన ఆ రోజు
ఈబీల దగ్గరకు వచ్చేవరకునే మనం కుసరాన ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. మొదటి టర్మ్లో 1000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. రాష్ట్ర ఆదాయం పెరిగింది, రాష్ట్ర సంపద పెరిగింది, దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. నేను మీ అందరి ముందు సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నా, ఇప్పటిదాకా 2000 ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో ఈ ఎన్నికల తర్వాత దాన్ని 5000 రూపాయలకు తీసుకొని పోతామని మీకు తెలియజేస్తా ఉన్నా. పెరుగుతూ ఉన్నాం ఇవాళ. మన దేశంలో మనం నంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్లో, తలసరి ఆదాయంలో మనం నంబర్ 1 ఉన్నాం. మనకన్నా ముందు ఎన్నో పెద్ద రాష్ట్రాలున్నాయి, చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలు, 70 ఏళ్ళ నుంచి రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఉన్నాయి. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం ఉంది, వాటన్నిటిని తలదన్ని మీ అందరి ఆశీర్వచనంతో తలసరి ఆదాయంలో ఇలా తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉంది ఇండియాలోనే మనం చేస్తూ ఉన్నాం. అట్లనే వైద్యం కానీ సంక్షేమ కార్యక్రమాలు మీరు చూసినారు, పెన్షన్లు ఇచ్చుకున్నాం, కంటి వెలుగు అనే ఒక కార్యక్రమం వస్తానే వలన ఊహించినరా ప్రభుత్వం సైడ్ నుంచి. ప్రతి బస్తీకి, ప్రతి గల్లీకి, ప్రతి గ్రామానికి కళ్ళ డాక్టర్లను పంపించి 3 లక్షల మంది కళ్ళు పరీక్ష చేయించి 80 లక్షల మందికి ఫ్రీగా ప్రభుత్వం నుంచి అద్దాలు అందజేయడం జరిగింది. ఇది కూడా మీ బస్తీలలో జరిగింది, మీ కళ్ళ ముందే. నిరుపేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు ప్రసవానికి పోతే పెద్ద బాధ ఉండేది, దోపిడీ ఉండేది, దాన్ని నివారించాలి, కష్టం పోవాలని చెప్పి అమ్మఒడి వాహనాలు పెట్టుకున్నాం. వాళ్ళని తీసుకెళ్ళి మంచిగా చూయించి మళ్ళీ అమ్మఒడి వాహనంలో దించి మళ్ళీ ప్రసవ సమయంలో మళ్ళా తీసుకెళ్ళి ప్రసవం చేయించి ఆడబిడ్డ ఉడితే 13,000 ఇచ్చి, బాబు ఉడితే 11,000 ఇచ్చి, కేసీఆర్ కిట్టు కూడా ఇచ్చి మళ్ళీ దర్జాగా ఇంటికాడ దించి వస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందనే జరుగుతూ ఉన్నాయి. వేదింటి ఆడబిడ్డల పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే స్కీమ్లో 1 లక్ష రూపాయల సహాయం కూడా అందించుకుంటా ఉన్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడే వినయ్ భాస్కర్ గారు చెప్పింది, నరేందర్ గారు చెప్పింది, గవర్నమెంట్ జాగాలలో జాగాలు ఆక్రమించుకుని గుడిసెలేసుకున్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పట్టాలు ఇచ్చినాం. వరంగల్లో కూడా పట్టాలు ఇచ్చినాం. ఇద్దరు కూడా చెప్పారు, ఇప్పుడు ఇంకా కొంతమంది పేదవాళ్ళకి ఇవ్వాల్సి ఉన్నదని చెప్పి 100% ఎన్నికల తర్వాత ఆ పట్టాలన్నీ ఇప్పిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరెవరైతే ప్రభుత్వ జాగాలలో చిన్న ఇండ్లు కానీ గుడిసెలు కానీ కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండ్ల జాగాలు మీకు పైసా ఖర్చు లేకుండా ఇప్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే తెలంగాణ ఇది చివరి రోజు కాబట్టి 4 విషయాలు నేను చెప్పాలి. ఉద్యమ సమయంలో 24 గంటలు మేము ఆలోచించింది తెలంగాణ ఎట్లా సాధించాలి, తెలంగాణ ఎట్లా రావాలి. మీరందరు చూసింది, మీ కళ్ళ ముందే జరిగింది. 1969లో ఉద్యమం వస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ 400 మంది పిల్లలు కాల్చి చంపింది. ఈ వరంగల్లో కూడా లాఠీ ఛార్జీలు చేసింది, జైలలో వేసింది. ఆ తర్వాత ఉద్యమం విజయవంతం కాలే. మళ్ళీ 2001లో మనం మొదలు పెడితే మా అతను పొత్తుగలు ఉండ్రి, మాకు అధికారం వస్తే మీకు తెలంగాణ ఇస్తామన్నారు. 2004లో పొత్తు కలిసినాం, వాళ్ళకి అధికారం వచ్చింది, ఇక్కడ రాష్ట్రంలో వచ్చింది, అక్కడ ఢిల్లీలో వచ్చింది. మరి చెప్పిన ప్రకారం 2005కో 2006కో ఇయ్యాలి కదా తెలంగాణ, ఇయ్యలే. మళ్ళా దోకా చేసింది, ఎగబెట్టింది, ఎమ్మెల్యేలను చీలగొట్టే ప్రయత్నం చేసింది, ఉద్యమాన్ని మలినం చేసే ప్రయత్నం చేసింది. చూసి 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 చివరికి నేను ఇక్కడికే వచ్చిన, మన కాకతీయ యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల మధ్య కూర్చొని ఆ రోజు నేను చెప్పిన, ఇక ముందుకు పోయేది కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆనాడు ఆమరణ దీక్ష కూర్చుంటే ప్రకటన చేసినారు. ఆ ప్రకటన తర్వాత నన్ను ఇచ్చినరా ఇయ్యలే, మళ్ళీ ఒక ఏడాది అర్థం ఏడిపించినారు. మళ్ళా ఉద్యోగులు విద్యార్థులు లోకమంతా బజార్ల మీద పడి సకల జనుల సమ్మె చేసి బతుకమ్మ పండుగ దసరా పండుగ కూడా బస్సులు బంద్ పెట్టి పెద్ద బీభత్సం చేస్తే 33 రాష్ట్రాలు మనకు మద్దతు వచ్చిన తర్వాత ఈ దేశంలో అప్పుడు దిగొచ్చినారు. ఇది కాంగ్రెస్ చరిత్ర. తెలంగాణను అన్ని రకాలుగా అరిగోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా చూసిండ్రు. నేను ఇంకో ముఖ్యమైన మాట మీకు చెప్తా ఉన్నా, తెలంగాణను అన్ని రకాలుగా ఏడిపించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమం వస్తే కాల్చి చంపించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మళ్ళా ఉద్యమంలో మన మానుకోటలో సమైక్యవాదులను తీసుకొచ్చి మీటింగ్ పెడతామన్నోళ్ళు
ఇప్పుడు హన్మకొండలో నిలబడ్డారు. ఆనాడు ఎవరైతే మనం మీకు రాళ్ల దాడి చేసినరో, తుపాకుల దాడి చేసినరో, వాళ్ళే ఇవాళ మళ్ళా ఎమ్మెల్యేలకు పోటీ నిలబడతా ఉన్నారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి చరిత్రలు కూడా చూడాలని నేను చెప్పింది అందుకోసమే. ఏ పార్టీ చరిత్ర ఎటువంటిది? ఉన్న తెలంగాణ వరంగల్ సిటీలో నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుండేనండి? ఎంత బాధ ఉండే, 4 రోజులకోసారి, 3 రోజులకోసారి భయంకరమైన బాధ ఉండే. అక్కడ ఒక అక్క చేయలేపు చూపెడతా ఉంది నాకు. ఇవాళ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ రాజ్యంలో వరంగల్లో నిజాం పెట్టినటువంటి, నిజాం కాలం నాడు స్థాపించినటువంటి అజంజాయి మిల్లుంటే దాన్ని ముంచిందే కాంగ్రెస్ పార్టీ. ఎవరమ్మేసారు అజంజాయి మిల్లును? ఆ భూములు రియల్ ఎస్టేట్ కింద ఎవరు అమ్ముకున్నారు? మళ్ళీ ఈ ఎమ్మెల్యేలంతా కలిసి నా దగ్గరకు వచ్చి మా పాత గౌరవం పోయింది, మాకు కావాలంటే మళ్ళీ వరంగల్ దగ్గరనే గీసుకొండ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టుకున్నాం. చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. కొద్ది రోజులలోనే, ఒక ఏడాది 2 నెలల్లో 1 లక్ష మంది ఆడవాళ్ళకు మగవాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రాబోతున్నాయని తెలియజేస్తా ఉన్నా. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ వరంగల్ పట్టణం కూడా ఏ విధంగా ఇలా తీర్చిదిద్దబడుతుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మీ కళ్ళ ముందనే జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి పనులు. దుమ్ము ధూళి ఉండే వరంగల్ పట్టణంలో ఇలా బ్రహ్మాండమైన రోడ్లు కానీ మంచి సదుపాయాలతో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. విద్యారంగంలో రెసిడెన్షియల్ స్కూళ్ళు మనం ఎట్లా పెట్టుకున్నామో మీరు చూస్తూ ఉన్నారు. పేద పిల్లల కోసం బీసీ విద్యార్థులు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ముస్లిం మైనార్టీలు కావచ్చు, వాళ్ళందరికి సంబంధించి కూడా ఇలా రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టుకున్నాం. మన వరంగల్ పట్టణంలో కూడా ఉన్నాయి చాలా. అందులో చదువుకునే పిల్లలు మంచి ఇంగ్లీష్ మీడియంలో ఏ విధంగా చదువుకుంటున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు. మీ అందరిని కూడా నేను కోరేది ఇవన్నీ విషయాలు మీరు పరిగణనలోకి తీసుకోవాలి. స్కూళ్ళు పెట్టినాం, వాటిని జూనియర్ కాలేజీలు చేసినాం, వాటిని డిగ్రీ కాలేజీలు కూడా చేయబోతా ఉన్నామని నేను తెలియజేస్తూ ఉన్నా. అట్లా అన్ని విధాలుగా విద్యలో వైద్యంలో అన్నిట్లో కూడా చేస్తూ ఉన్నాం. పల్లెలు అయితే పల్లె దవాఖానాలు, పట్టణం అయితే బస్తీ దవాఖానాలు. ఏ బస్తీకి ఆ బస్తీలని ఉండే విధంగా ప్రజలకు సదుపాయంగా సమీపంగా పోయేటట్టుగా మేము ఆ విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. విద్యారంగం కానీ వైద్యరంగం కానీ బ్రహ్మాండం చేస్తూ ఉన్నాం. వరంగల్ పట్టణం మధ్యలో ఉద్యమాల వల్ల మనం కొంత దెబ్బతిన్నా మళ్ళా ఇప్పుడు ప్రారంభం చేసినాం. హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ హైదరాబాద్లో కాకుండా కాలోజీ పేరు పెట్టుకొని ఇక్కడనే వరంగల్లో మనం స్థాపించుకున్నాం. ఇంకా అనేక, నేను మీకు ఒక మాట ఇస్తా ఉన్న వరంగల్ వాసులకు, చిన్నబోయినటువంటి వరంగల్ పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వరంగల్లో నేను పోతా వస్తూ ఉంటే మా మత్స్యోన్నాచార్యతో కానీ ఇక్కడ మంత్రులతో కానీ నేను చెప్తా ఉంటా, వరంగల్లో పెద్ద బాధ ఏంటంటే రైల్వే లైన్ అడ్డం. కనీసం 6 బ్రిడ్జీలు రావాలి రైల్వే మీద, ఆ లైన్ మీద ఈడికాడికి 6 బ్రిడ్జీలు వచ్చినట్టయితే 2 నగరాల ప్రజలకు అటు ఇటు పోవడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ బాధ పోవాలి. ఈ టర్మ్లో తప్పకుండా 6 బ్రిడ్జీలు నిర్మాణం చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలా మేలు జరుగుతుంది. ఇప్పటికే ఒక పక్కన బైపాస్ రోడ్డు వచ్చింది, బ్రహ్మాండమైన పెద్ద బైపాస్ రోడ్డు వచ్చింది నేషనల్ హైవేలో భాగంగా. మరో పక్క కూడా రింగ్ రోడ్డు కంప్లీట్ చేస్తే అద్భుతమైన రింగ్ రోడ్డు కూడా వరంగల్కి వస్తుంది. కూడా ఆధ్వర్యంలో కూడా వరంగల్ మాస్టర్ ప్లాన్ అన్ని రకాలుగా తయారవుతూ ఉంది. ఈ నగరాన్ని ఒక గొప్ప నగరం. ఇప్పుడు ఈయన మన వినయ భాస్కర్ గారు పెద్ద మాట మాట్లాడినాడు, మా పోటీ హైదరాబాద్ నగరంతో సార్ అన్నాడు. హైదరాబాద్ నగరంతో పోటీ పడతా వినయ భాస్కర్కు ఆశ పెద్దగా ఉన్నది, వరంగల్ అట్లా కావాలని కోరిక ఉన్నది. మంచిదే, పనిచేసే వాళ్ళకి అట్లే ఉంటుంది. తప్పకుండా తెలంగాణలో 2వ అతిపెద్ద నగరం వరంగల్ కాబట్టి విద్యా సంస్థలు, ఒక ఐటీ ఇండస్ట్రీ వచ్చింది. ఇది ఐటీకి ఆలవాలం అవుతుంది, హైదరాబాద్ తర్వాత 2nd ప్లేస్ అవుతుంది. పరిశ్రమలు అవన్నీ తప్పకుండా తెచ్చేటువంటి ఆలోచనలు మేము ఉన్నాం. గ్యారంటీగా వరంగల్ను ఒక ఉజ్వలమైన పట్టణంగా చూడాలనే అభిలాష నాకే వ్యక్తిగతంగా ఉంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ ఇంకా అనేక పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. పాడి పరిశ్రమకు సంబంధించిన డైరీ యూనిట్లు కానీ మొన్ననే ఆ మంత్రి గారికి చెప్పిన శ్రీనివాస్ యాదవ్ గారికి హైదరాబాద్లో ఒకటి స్థాపించాను. ఈ ప్రాంత తూర్పు తెలంగాణ ప్రాంతానికి సెంటర్గా వరంగల్ తీసుకొని ఇక్కడ కూడా పెద్ద డైరీ స్థాపించమని కూడా నేను చెప్పిన. ఆ ప్రకారం అవన్నీ కూడా వస్తాయి. ఒకటి తర్వాత వరంగల్ అభివృద్ధి అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. మధ్యలో కుంటుపడ్డా మళ్ళీ స్టార్ట్ అయింది, ఇది ఆగది. అన్నిటికంటే నేను మీకు ఒకటే పెద్ద మాట చెప్తా ఉన్నా,
చాలా పెద్ద మాట. ఈ ఇద్దరిని గెలిపేయడానికి ఈ వరంగల్ ఆకాశాన్నే ముద్దు పెట్టుకుంటాను. లేస్తున్న 24 అంతస్తుల బిల్డింగ్ చాలదా హాస్పిటల్ బిల్డింగ్? ఇంకా ఒక్క బిల్డింగ్ చాలదా వీళ్ళిద్దరిని గెలిపేయడానికి? ఇంతకుముందు ఆ ముక్కిపోయిన ఎంజీఎంలో వాడు ఏడిచినాం, ఎంజీఎం ఎంజీఎం అది తప్ప ఇంకోటి లేకుండే. ఏలి హాస్పిటల్ బిల్డింగ్ ఎవరి కోసం వస్తూ ఉంది? కేవలం ప్రజల కోసమే కదా. అది ఎంత పెద్ద హాస్పిటల్ అంటే హైదరాబాద్లో కూడా లేదు ఇంత మంచి హాస్పిటల్. రేపు హైదరాబాద్ నుంచే వరంగల్కి వచ్చి చికిత్స చేయించుకునేంత పద్ధతిలో దానిలో అన్ని ఫ్యాకల్టీస్ ఉంటాయి. కిడ్నీ బీమారి కావచ్చు, గుండె బీమారి కావచ్చు, లివర్ మార్పిడి కావచ్చు, 14 రకాల మల్టీ స్పెషాలిటీస్తోని భారతదేశంలోనే ఎక్కడ లేదు ఇటువంటి హాస్పిటల్. 24 అంతస్తులతోని బ్రహ్మాండమైనటువంటి ఆ ఒక్క బిల్డింగ్ చాలదా ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపేయడానికి? వీళ్ళు ఎంత దండార్తలు ఏం చేయిస్తారని తెలుసుకోవడానికి. సో ఆ రకంగా మీ గ్రూప్ బాగలేదా, డిస్టర్బ్ చేస్తాను. మీరు అతి ఉత్సాహం కూడా పనికిరాదు కదా, ఆగండి. అంత మంచి హాస్పిటల్ ఇక్కడ వస్తూ ఉన్నది అంటే ఎంత మంచి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. వరంగల్ పట్టణ అభివృద్ధి మీద ఏ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ఒక హాస్పిటల్తోనే మీరు తెలుసుకోవచ్చు. ఒక వరంగల్ టౌన్ కోసమే కాదు, మొత్తం వరంగల్ జిల్లాకే కాదు, ఈ తూర్పు తెలంగాణ అందరికి కూడా పనికొచ్చే విధంగా హాస్పిటల్ వస్తూ ఉంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే 100,000 మంది ప్రతిరోజు చికిత్స కోసం ఇక్కడికి వస్తారు. నగరం ఇంకా అభివృద్ధి కూడా చెందుతుంది. మనకు అనేక ప్లాన్స్ ఇలా కొత్త కొత్త పార్కులు కావచ్చు, కొత్త కొత్త రోడ్లు కావచ్చు, కడుపు నిండా మంచినీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వినయ భాస్కర్ అండ్ నరేందర్ ఇద్దరు ఆగాలరా భయ్, ఆగాలే. నేను మీ వాళ్ళ గురించే చెప్తున్నా, ఆగాలే. చెప్పన్నా పోవన్నా, వినయ భాస్కర్ నరేందర్ వీళ్ళిద్దరు కూడా బీసీ బిడ్డలు, మీ కాళ్ళలో చేతులలో పెరిగిన మీ సొంత బిడ్డలు. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, మీరు పెంచినటువంటి వాళ్ళు, మీరు పెంచుకున్నటువంటి వాళ్ళు, మీ సేవలో ఉంటారు. నాకెవరో చెప్తున్నారు మొన్న హైదరాబాద్లో మాట్లాడుతుంటే, ఆటో రిక్షాల మీద కూడా వెనక దాస్యం మా ధైర్యం అని ఆటో రిక్షా డ్రైవర్లు రాసుకుంటారు. అంటే అంత మమేకమై పొద్దున్న లేస్తే కార్మికులతోని సామాన్య ప్రజలతోని వాళ్ళ అవసరాలను పట్టించుకుంటారు. నేను ఆటో రిక్షా కార్మికులకి సందర్భంగా మంచి మాట చెప్తా ఉన్నా, నేను మొన్ననే చెప్పిన, కరీంనగర్లో చెప్పిన. ఇప్పటికే మీకు అన్ని రాష్ట్రాలలో దేశంలో ఆటో రిక్షాలకు ట్యాక్స్లు ఉంటాయి. కానీ మీ కష్టం గుర్తించి నేను ఇక్కడ ట్యాక్స్ రద్దు చేసిన, 0 ట్యాక్స్, మీకు ట్యాక్స్ లేదు. కానీ మీకు ఒక సమస్య ఉంది, సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ సర్టిఫికెట్కు ప్లస్ పర్మిట్కు కలిపి సంవత్సరానికి 1,200 రూపాయలు మీద భారం పడతా ఉంది. ఈ ఎన్నికల తర్వాత మీ ఫిట్నెస్ సర్టిఫికేట్ అవసరం లేకుండా మీకు ఆ బాధ లేకుండా దాన్ని మొత్తమే రద్దు చేస్తూ ఉన్నామని మనవి చేస్తూ ఉన్నా. ఆ రకంగా ఆటో కార్మికులకు కూడా మేలు జరగబోతూ ఉంది. ఇట్లా మీ మధ్యనే ఉండి మీ మధ్యనే పెరిగి ఇప్పుడు వినయ భాస్కర్ ప్రభుత్వ చీఫ్ విప్ అసెంబ్లీలో, కానీ ఒక్కరోజు కూడా హైదరాబాద్లో ఉండడే, పొద్దున్న లేతే అనవకుండా వరంగల్నే తిరుగుతూ ఉంటాడు, ప్రజల మధ్యనే ఉంటారు. నరేందర్ చెప్పిండు, నేను కూడా ఒక లారీ డ్రైవర్ బిడ్డను, చిన్నతనం నుంచి పైకి వచ్చిన నేను, హిందీ వర్గాల నుంచి వచ్చినా అని చెప్పిండు. మరి నరేందర్ కూడా ఒక బీసీ బిడ్డనే, ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. మరి ఈరోజు బ్రహ్మాండంగా మీ సేవలో ఉన్నారు. మీ అందరిని కూడా నేను కోరేది, వరంగల్లో ఉండే బీసీ మేధావులను, ప్రొఫెసర్లను, టీచర్లను అందరినీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఈ ఇద్దరు బీసీ బిడ్డలను గెలిపించేది మీ బీసీల బాధ్యతనే. అందరు ఏకం కావాలి, తప్పకుండా ఇద్దరు కూడా విజయం చేకూర్చాలి. ఇప్పుడు బీసీలకు సీట్ రాలే, బీసీలకు సీట్ రాలంటే రానికాడ రాలే. మరి ఇక్కడ ఇద్దరు బ్రహ్మాండమైన టైగర్లకు వచ్చింది, వాళ్ళని గెలిపించడానికి ఇబ్బంది ఏమున్నది? కాబట్టి దయచేసి బీసీ మేధావులు మౌనంగా ఉండకుండా తప్పకుండా ఇద్దరిని మీరు గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. ఈ సభ తర్వాత సభ అయిపోయినాక చెప్దాం నినాదం, ఇప్పుడు కాదు.
ఏయ్ ఒకసారి చెప్తే వినాలి కదా, సభ అయిపోయిన తర్వాత మనం చెప్పుకుందాం నినాదాలు. ఇక్కడి నుంచి నేను ఎక్కడినైతే పోటీ చేస్తున్నానో నేను గజ్వేల్ పోవాలి, చివరి సభ అక్కడ ఉంది. నేను ఎక్కువ టైం ఏమి ఉండని, ఇంకో 2-3 నిమిషాలు ఉంటుంది మీ మధ్యలో. ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వరంగల్ ఒక పెద్ద చరిత్ర కలిగిన పట్టణం, మధ్యలో దీని అభివృద్ధి కుంటుపడ్డది, అది కాంగ్రెస్ పుణ్యమే. కాంగ్రెస్ పార్టీని నాశనమైంది, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పుంజుకున్నది. ఈ వేగం ఆగద్దు, ఖచ్చితంగా ఇట్లే కొనసాగాలి, ఇదే పద్ధతిలో ముందుకు పోవాలి. అయితే తప్పకుండా వరంగల్కు ఐటీ పరిశ్రమలు వస్తాయి, మిగతా పరిశ్రమలు వస్తాయి, పెద్ద పెద్ద విద్యుత్ సంస్థలు వస్తాయి, ఇంకా కొన్ని యూనివర్సిటీలు వస్తాయి, అదంతా కూడా తెచ్చే ప్లాన్లో నేనున్నా, మీరు బలపరచమని చెప్పి కోరుతా ఉన్నా. మీరు ఇచ్చే బలమే మాకు పెద్ద ధైర్యం కాబట్టి ఆ బలాన్ని వరంగల్ ప్రజలు అందిస్తూనే ఉన్నారు. మీరు కంటిన్యూగా గతంలో మీరు ఇచ్చిన సపోర్ట్కు మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈసారి కూడా మీరు మద్దతు తెలపండి, ఈ పట్టణాన్ని అన్ని విధాల